కోవూరు నియోజకవర్గానికి తొలి మహిళా శాసనసభ్యురాలిగా ఘన విజయం సాధించిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కోవూరు ఆరివైస సంఘ మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసానికి చేరుకున్న వారు ప్రశాంతిరెడ్డిని శాలువాలు పుష్పగుచ్చాలతో సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు. అదేవిధంగా విడవలూరు మండలం రావిళ్ల ఎంపీటీసీ సభ్యుడు ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. వావిళ్ల గ్రామ పరిధిలోని స్థానిక సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చారు. ఇందుకురుపేట కొత్తూరు సాయిబాబా ఆలయ చైర్మన్ కోదండరామిరెడ్డి, రాపూరు మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్యతో పాటు స్థానిక టీడీపీ నాయకులు గోపాల్ యాదవ్, కొండాపురం టీడీపీ మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి తదితరులు ఎమ్మెల్యేని కలిసి అభినందనలు తెలియజేశారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.